ఏడోది ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 2021 భారీగా ఆర్కే బీచ్లో కొన్ని వేల జనాలకి భోజనాల కార్యక్రమం, మా పండుగ సందర్భంగా కొన్ని వేల జనాలకి బట్టల కార్యక్రమం మేము ఎవ్రీ ఇయర్ కూడా ఇది ఆనవాయితీగా చేసుకొస్తున్నామండి. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం అంటారు దీన్ని, అంటే మత్స్యకారుల ఒక పుట్టినరోజు అనమాట. దీన్ని ఈ సందర్భంగా మరి చేస్తున్నాం. మరి మా మత్స్యకారులకి చాలా సమస్యలు ఉన్నాయండి. మరి ఆ సమస్యలు అంటూ మరి మాకు పరిష్కారం దొరకట్లేదు. మరి కెమికల్ ఫ్యాక్టరీ, మరి ఇక్కడ మన దివిసి ఫ్యాక్టరీ, మన అన్నవరం విలేజ్లో దివిసి ఫ్యాక్టరీ నడుపుతున్నాం. ఆ దివిసి ఫ్యాక్టరీ వల్ల చాలా జనాలు మరి ఊరు వదిలేసి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. దానివల్ల ఏంటంటే మరి కాలుష్యం అంతా సముద్రంలో కుదిలేసి మరి మత్స్య సంపద కోల్పోతున్నాం. అక్కడ మహిళలకి కానుకలు కూడా కలగట్లేదు. రకరకాల కిడ్నీ జబ్బులు, టీబీ జబ్బుల వల్ల జనాలు వయసులో ఉన్నటువంటి వాళ్ళు చనిపోతున్నారు. అది జరుగుతును. మా సర్వే నెంబర్, మా అన్నవరం పంచాయతీ సర్వే నెంబర్ 1లో సుమారుగా 200 ఎకరాలు దోపిడీ చేసి కంపెనీ కట్టుకొని, ఏమయ్యో బాబు మా పంచాయతీలో భూమి ఇలా తీసుకోవడం ధర్మమా అని అడిగితే, మీ దిక్కును కట్టి చెప్పుకోండి అయ్యా బాబు, మేమేం చేయలేము, మా ఇష్టం అది అన్న పద్ధతికి ఆ కంపెనీ మేనేజ్మెంట్ వచ్చారు. అలాగే అది జరుగుతును. రెండోది ఇక్కడ మన ఫిషింగ్ హార్బర్లో అన్యాయం ఏంటంటే, ఇప్పుడు 4వ నెల నుండి 5, 6వ నెల 15 వరకు బోట్లు లేపేసిన సందర్భంగా మరి వాళ్ళకి ఇవ్వవలసిన రాయితీ కూడా ఇంతవరకు రావట్లేదు. ఆ రాయితీ కూడా 4000 రూపాయలు ఇస్తున్నారు బిచ్చంలాగా. అది కూడా కొంతమందికి 40% అందుతున్నాయి, 60% అందట్లేదు. మరి అది కూడా మరి ప్రభుత్వం స్పందించి వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరగాలి మా మత్స్యకారులకి అని చెప్పేసి అది ఒక డిమాండ్ అండి మీ ద్వారాగా. రెండోది ఆ ఫిషింగ్ హార్బారు ఊదుతుప్పానికి సూపర్గా ఏకదమ్గా ప్లాట్ఫారం రోడ్లు శుభ్రంగా అల్ల కుల్లారం అయిపోతే ఒక గాతలో నుండి ఒక గాతలోకి వెళ్ళిపోతాడు, బళ్ళు ఇరిగిపోవడము, మనుషులు పడిపోవడం, దెబ్బలు తగలడము, రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ రోడ్లు కూడా మరమ్మతులు చేస్తారని మీ ద్వారాగా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం.